ग्राम पंचायती कार्मिक 23वें रोज समेलो भागंगा कोत्तगूडेम बस स्टैंड सेंटर लोनी दीक्षा शिबिरं वद्द ग्राम पंचायती कार्मिकुल न्यायमैन डिमांड्लनु राष्ट्र प्रभुत्वं परिष्करिंचालंटू मेडकु ताडु बिगिंचुकोनि विनूत्न निरसन कार्यक्रमं निर्वहिंचारु। ई संदर्भंगा पंचायती कार्मिक संघं नायकुलु मात्लाडुतू गत 23 रोजुलुगा न्यायमैन समस्यलनु परिष्करिंचालनि सम्मे चेस्तुंटे ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని, వరదలు వస్తున్నాయి, మానవతా దృక్పథంతో విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోందని తెలిపారు। గత 23 రోజులుగా సమ్మె చేస్తున్న మా పరిస్థితులను పట్టించుకొని ప్రభుత్వానికి లేని మానవత్వం మాకెందుకు అంటూ విమర్శించారు। ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ మహిళా కార్మికురాలు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు। గత 25 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న మేము కేసీఆర్ కు ఎర్రబెల్లి దయాకర్ రావుకు కనపట్టడం లేదని అందరూ దొరలైపోయారని విమర్శించారు। బంగారు తెలంగాణ వస్తుందని ఆశించిన మా బతుకులు చెత్త బతుకులుగానే మిగిలిపోయాయని, రోజుకి 300 రూపాయల వేతనంతో పనిచేస్తున్న మేము ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా జీతాలు లేవని, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు। తాము 23 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం సమస్యలను పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రబెల్లి దయాకర్ రావు నిద్రపోతున్నారా అంటూ ప్రశ్నించారు। మేం చస్తే తప్ప వారు నిద్ర నుండి మేల్కొనేటట్టు లేరని ఉరి వేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు।